సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. పల్లవి ప్రశాంత్ ని 6 గంటల పాటు విచారించిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్ చెంచల్గూడ జైలుకు తరలింపు. ఈ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు. నేడు సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల. కాళేశ్వరం మేడిగడ్డపై ప్రకటన చేయనున్న ప్రభుత్వం. కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతున్నారు. సాగునీటి శాఖ కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉంది. అవినీతి జరిగిందన్న సీఎం రేవంత్. నిన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం. వాస్తవాల కోసమే అన్న సీఎం రేవంత్. ప్రాజెక్టులపై విచారణకు సిద్ధమన్న హరీష్. నేడు సీఎం జగన్ పుట్టినరోజు. వైసీపీ తాడేపల్లి ఆఫీసులో వేడుకలు. హాజరు కానున్న సజ్జల ఇతర నేతలు. అల్లూరు జిల్లా చింతపల్లిలో నేడు సీఎం పర్యటన. విద్యార్థులతో జగన్ ముఖాముఖి. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ల పంపిణీ. విశాఖ కార్యాలయాల తరలింపుపై నేడు హైకోర్టు విచారణ. త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసే యోచన. ఆదేశాలు ఇచ్చే వరకు తరలింపుపై స్టే. నేడు మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ముగిశాక ఢిల్లీకి పయనం. అగ్రనేతల్ని కలవనున్న ముఖ్యమంత్రి. గత పదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం. బడ్జెట్ అంచనాలకు వ్యయాలకు భారీ గ్యాప్. మిషన్ భగీరథ పైన విచారణ జరుపుతామన్న భట్టి. అప్పుల పేరుతో తెలంగాణను అవమానించొద్దు. శ్వేతపత్రం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలి. అప్పులతో పాటు అభివృద్ధి జరిగిందంటున్న అక్బరుద్దీన్. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కెళ్లింది. విశాఖ గంజాయి రాజధానిగా మారింది. వైసీపీ విముక్త ఏపీ అవసరమంటున్న చంద్రబాబు. ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, సీఎం జగన్ ని. టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న పవన్. ఆడుదాం ఆంధ్రపై సీఎం జగన్ సమీక్ష. ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. ఈ నెల 26 నుంచి ప్రారంభం. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటానన్న చిట్టిబాబు. అధిష్టానం మాటకు కట్టుబడతానన్న రాపాక. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న మైలవరం ఎమ్మెల్యే. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ టూర్. టికెట్ పై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మీడియా ప్రశ్నలకు జవాబివ్వని మంత్రి. జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించిన కేంద్రం. తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కు ఖేల్ రత్న. క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు. నేడు కామారెడ్డి వరుస హత్యల కేసు విచారణ. ఎల్లారెడ్డి కోర్టులో సదాశివనగర్ పోలీసుల పిటిషన్. నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలంటున్న పోలీస్. వర్షాలతో తమిళనాడులో భారీ నష్టం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం. నేడు తూత్తుకుడిలో స్టాలిన్ పర్యటన. తెలంగాణలో నిరసనలకు బీజేపీ పిలుపు. ఉపరాష్ట్రపతికి రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఆయన తీరు దారుణం అన్న నేతలు. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సభ్యుల నిరసన. జంతర్ మంతర్ దగ్గర సస్పెండ్ అయిన సభ్యుల ఆందోళన. సంఘీభావం ప్రకటించనున్న విపక్ష నేతలు. రాహుల్ కళ్యాణ్ బెనర్జీలపై ధన్కర్ ఆగ్రహం. ఉపరాష్ట్రపతిని అవమానించలేదన్న రాహుల్. బెనర్జీ మాట్లాడినప్పుడు వీడియో తీశానని క్లారిటీ. 3 క్రిమినల్ చట్ట సవరణలపై లోక్సభ ఓకే. కాలం చెల్లిన చట్టాల్లో మార్పులు చేశామన్న అమిత్ షా. మూక దాడులకు పాల్పడితే ఉరిశిక్షకు ప్రతిపాదన. నేడు భారత్ సౌత్ ఆఫ్రికా చివరి వన్డే. చిప్పటికే చెరో విజయంతో సమంగా ఇరు జట్లు. సిరీస్ విజేతను డిసైడ్ చేయనున్న నేటి మ్యాచ్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.